ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా ఉన్న టీ కాంగ్రెస్ సీనియర్ నేత రెడ్డి బీజేపీలోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్తో కలిసి రెడ్డి కాసేపట్లో తరుణ్ ఇంటికి వెళ్లనున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నారు రెడ్డి పీసీసీ క్రమశిక్షణ కమిటీ తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వటంపై నిన్న రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు పార్టీ మారే ఉద్దేశం లేదన్నారు ఏసీసీ పదవి ఉన్నా తనకు నోటీసులు ఇచ్చే అధికారం పీసీసీకి లేదన్న ఆయన దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనే తేల్చుకుంటానన్నారు ఈ ఉదయం ఆయన ఢిల్లీకి వెళ్లటంతో ఖర్గే అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి అయితే ఖర్గేను కాకుండా బీజేపీ పెద్దల్ని కలిసేందుకే ఆయన ఢిల్లీకి వెళ్లారని తెలుస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు గోపి సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది మరికాసేపట్లో తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ని కలవబోతున్నారు మహేశ్వర్ రెడ్డి అలాగే మధ్యాహ్నం ఒంటి గంటకి జేపీ నడ్డాని కూడా కలవబోతున్నట్లుగా సమాచారం కాంగ్రెస్ పార్టీపై గత కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్నారు రేవంత్ రెడ్డిపై కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు మహేశ్వర్ రెడ్డి ఇప్పటికే మూడు రోజులుగా తెలంగాణ బీజేపీకి సంబంధించి చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అలాగే నిన్న బండి సంజయ్ కూడా ఢిల్లీ వచ్చారు సో తెలంగాణలో పార్టీ పరిస్థితులు పార్టీ బలోపేతం ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి నేతల చేరికల అంశానికి సంబంధించి నిన్న తరుణ్చుగ్తో సుదీర్ఘంగా చర్చించారు ప్రస్తుతం తరుణ్ చుగ్ నివాసం వద్ద నేను ఉన్నాను ప్రస్తుతం బండి సంజయ్ కూడా తరుణ్చుగ్తో భేటీ అయ్యారు సుమారు గంటకు పైగా ఈ సమావేశం అనేది కొనసాగుతోంది మహేశ్వర్ రెడ్డి చేరికకు సంబంధించి ముఖ్యంగా ఈటెల రాజేందర్ ప్రస్తుతం మహేశ్వర్ రెడ్డిని కలిసినట్లుగా తెలుస్తోంది మహేశ్వర్ రెడ్డిని ఇక్కడ ప్రధానంగా తరుణ చుగ్ని మర్యాదపూర్వకంగా కలిసిన తర్వాత ఇక్కడి నుంచి వారంతా తా కలిసి జేపీ నడ్డా నివాసానికి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది సో ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి ముఖ్యంగా ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఇటీవల ఆయన నియోజకవర్గం నిర్మల్లో ముఖ్యంగా ఒక సమావేశాన్ని నిర్వహించినందుకు గాను ఆయనకి షోకాజ్ నోటీసులను ఇవ్వడం జరిగింది నిన్న సో ఇరవై రెండు గంటల్లోగా సమాధానం చెప్పాలని చెప్పి క్రమశిక్షణ పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ముఖ్యంగా చిన్నారెడ్డి నోటీసులు ఇచ్చారు బీజేపీకి దగ్గరవుతున్నారని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని చెప్పి ఆ నోటీస్ లో పేర్కొనడం జరిగింది దీనికి వివరణ ఇచ్చుకునేందుకు ఢిల్లీ వచ్చా అని చెప్పి మొదట మహేశ్వర్ రెడ్డి మీడియాకు చెప్పారు మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ కోరుతున్నానని ఇక్కడ వంశీచంద్ర రెడ్డి ద్వారా కాంగ్రెస్కు సంబంధించిన సీనియర్ నేతలను కలుస్తున్నానని చెప్పి ఆయన చెప్పారు కానీ ఇక్కడ ఉన్న బీజేపీ నేతలు మహేశ్వర్ రెడ్డిని సంప్రదించడం ముఖ్యంగా షోకాజ్ నోటీస్ ఇచ్చేంత వరకు నీ వ్యవహారం వచ్చిందంటే పార్టీ నీకు ఎంత గౌరవం ఇస్తుంది ఎంత మర్యాదిస్తుంది అన్నది అర్థమవుతుందంటూ తమ పార్టీలోకి రావాలని చెప్పి ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది సో మర్యాదపూర్వకంగా ఈరోజు బీజేపీ పెద్దల్ని కలిసి త్వరలో ఇటు తెలంగాణలో నిర్మల్లో లో ఆదిలాబాద్ లో కానీ లేక హైదరాబాద్ లో కానీ ఈ చేరిక కార్యక్రమాన్ని పెట్టుకోబోతున్నట్లుగా తెలుస్తోంది ఇక్కడ మర్యాదపూర్వకంగానే కటసి మీటింగ్ లో భాగంగానే ఇక్కడ తరుణ్ చుగ్ అలాగే జేపీ నడ్డాని కలిసి తరువాత ఒక డేట్ ని ఫిక్స్ చేసుకుని ఇటు రాష్ట్రంలోనా లేక ఢిల్లీ వేదికగా ముఖంగా చేరతారన్న దానికి సంబంధించి కూడా ఈ రోజు ఒక స్పష్టత అనేది రాబోతోంది గోపి అంటే జరిగిన పరిణామాలపై ఢిల్లీ వెళ్లి కర్గేను కలవకుండా డైరెక్ట్ గా బీజేపీ పెద్దలతోనే సమావేశం కాబోతుండడం ఎలా చూడాలి అంటే మహేశ్వర ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం ఢిల్లీకి వెళ్ళాలనుకోచ్చా ఎస్ ఖచ్చితంగా గత కొద్ది రోజులుగా కూడా బీజేపీ నేతలతో సంప్రదింపులతో ఉన్నారు అన్న సమాచారం ఇటు రాష్ట్ర పీసీసీ నాయకత్వానికి తెలిసిన తర్వాతనే షోకాజ్ నోటీసులు ఇచ్చేంత వరకు కూడా వ్యవహారం అనేది రావడం జరిగింది సో ప్రత్యేకంగా తన వర్గానికి సంబంధించిన నేతలు సన్నిహితులు కార్యకర్తలు అందరూ వీరందరితో కూడా ఫోన్లు అలవు లేకుండా ఒక సమావేశాన్ని మహేశ్వర్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నారు తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ అలాగే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు వీటన్నింటికి సంబంధించి ఆ సమావేశంలో చర్చించిన తర్వాత మహేశ్వర్ రెడ్డికి నోటీసులు రావడం జరిగింది సో ఈ నోటీస్ లకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వానికి కాదు నేను ఏఐసిసి వ్యవహారాలకు సంబంధించిన కార్యక్రమాల ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన సభ్యునిగా ఉన్నాను కాబట్టి సో తన వివరణ ఏదున్నా కూడా అది ఏసీసీ అధిష్టానానికే ఇచ్చుకుంటాను అని చెప్పి నేను ఉన్న షోకాజ్ నోటీస్ నిన్న ఇచ్చిన షోకాజ్ నోటీసులకు ఎటువంటి సమాధానం కూడా ఇవ్వలేదు సో ప్రస్తుతం ఢిల్లీ వచ్చారు ఢిల్లీలో ఖర్గేని కలుస్తారని చెప్పి అందరూ భావించారు కానీ ఖర్గేని కలకుండా ఏసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కలవకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలవడం ప్రస్తుతం ఇప్పుడు ఉత్కంఠగా మారింది ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యంగా అక్కడ ఎవరెవరు నేతలు ముఖ్యంగా అక్కడి నుంచి పార్టీ ఆ పార్టీలు వీడి బీజేపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అన్న అంశానికి సంబంధించి కూడా ఒక నివేదికను బండి సంజయ్ ఢిల్లీకి తీసుకురావడం జరిగింది నిన్న బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్తో సుమారు రెండు గంటల పాటు ఇటు బండి సంజయ్ అలాగే తరుణ్ చుగ్ ముఖ్యంగా ఈటల రాజేందర్ ఈ ముగ్గురు సమావేశం అనేది జరిగింది దాని తర్వాత ముఖ్యంగా ఈరోజు కాసేపటి గంట క్రితం బండి సంజయ్ తరుణ్ చుగ్ నివాసానికి వచ్చారు ప్రస్తుతం వారి సమావేశం కొనసాగుతోంది రి కాసేపట్లో ఈటల రాజేందర్ మహేశ్వర్ రెడ్డి కూడా తరుణ్చుగ్ నివాసానికి రాబోతున్నట్లుగా మనకు సమాచారం ఉంది సో ఇక్కడి నుంచి ఒంటి గంటకి ఈ ముగ్గురు కూడా కలిసి వెళ్లి తరుణ్చుగ్ అలాగే ఈట ఈటల రాజేందర్ బండి సంజయ్ సహా మహేశ్వర్ రెడ్డి ఈ నలుగురు కలిసి వెళ్ళి జేపీ నడ్డాని కలిసి కట్టసికాల్గా పార్టీలో చేరతానన్న సమాచారం ఇవ్వడం ఆ తర్వాత ముఖ్యంగా పార్టీలో ఎప్పుడు చేరతారు అన్న తేదీని అఫీషియల్గా నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది సో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అనే చెప్పాలి ఈ ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎందుకంటే పార్టీ నేతలు వరుసగా ముఖ్యంగా సీనియర్కి సంబంధించిన నేతలంతా కూడా రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాత చాలామంది అతన్ని విభేదిస్తూ పార్టీని వీడుతున్న పరిస్థితి బాహటంగా విమర్శలు చేస్తున్నారు ముఖ్యంగా ఇన్ఛార్జిని మాణిక్యాకూర్ని ఠాకూర్ని మార్చి తాకరేని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇంకా పార్టీలో లుకలుకలు అలాగే నేతల మధ్య సమన్వయం కొలిక్కి రాలేదనే చెప్పాలి అందులో భాగంగానే మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు పార్టీ వీరుతున్నారన్న సమాచారం కూడా మనకు అంత గోపి అంటే క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ ఇవ్వగానే మహేశ్వర్ రెడ్డి స్పందిస్తూ అంటే పార్టీ మారే ఉద్దేశం తనకు లేదంటూ కూడా వ్యాఖ్యానించారు అంటే ఇంత షార్ట్ టైంలో డెసిషన్ తీసుకోవడం ఎలా చూడాలి ఎస్ గత కొద్ది రోజులుగా కూడా బీజేపీ నేతలతో సంప్రదింపులతో ఉన్నారు అన్న సమాచారం ఇటు పిసిసి నాయకత్వానికి అందడం జరిగింది కేవలం కాంగ్రెస్ నేతల్ని విమర్శించడమే కాదు ఎలటి మహేశ్వర్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ముఖ్యంగా పార్టీ మారడం ఏ పార్టీలోకి వెళ్తున్నారనడం సో ఇటువంటి అంశాలపైన ఇంటర్నల్గా పిసిసి కూడా రెక్కి నిర్వహించిన తర్వాత వారికి ఉన్న సమాచారంతోనే నోటీసులు ఇవ్వడం జరిగింది కేవలం ఒక తన వర్గం నేతలతో సమావేశం ఏర్పాటు చేసినంత మాత్రాన షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు కాదు షోకాజ్ నోటీసులో కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది కాంగ్రెస్ డిసిప్లినరీ కమిటీ మీరు కాంగ్రెస్ని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలకు దగ్గర ఫిర్యాదులు అందుతున్నాయి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి మాకు సమాచారం అందుతోంది అందులో భాగంగానే మీరు ఈ నోటీసులకు సమాధానం ఇస్తారని చెప్పి మేము భావిస్తున్నాం త్వరితగతిన మీరు స్పందించకపోతే క్రమశిక్షణ పరంగా మీపై తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఈ షోకాజ్ నోటీసులో పేర్కొనడం జరిగింది కానీ నిన్న అక్కడిచ్చిన షోకాజ్ నోటీసులకి మహేశ్వర్ రెడ్డి స్పంది లేదు తన వైఖరిని తన సమాధానాన్ని అధిష్టానానికే చెప్తా అని చెప్పి ఢిల్లీ రావడం జరిగింది కానీ ఢిల్లీలో ముఖ్యంగా ఇప్పటికే మూడు రోజులుగా తెలంగాణ చేరికల కమిటీ చైర్మన్ ఇటు ఈటల రాజేందర్ ఉన్నారు బండి సంజయ్ కూడా ఇక్కడే ఉన్నారు ఏ పార్టీ నుంచి నేతలు వస్తారా ఎప్పుడు పార్టీలో చేర్చుకుందాం అన్న ఒక ఆలోచనతో బీజేపీ నేతలు ఉన్నారు కేవలం మహేశ్వర్ రెడ్డే కాదు ఇటు బీఆర్ బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కానీ జూపల్లి కృష్ణారావుని కానీ వారిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు ఇప్పటికే కసరత్తును ప్రారంభించింది వారికి టచ్లో కూడా వెళ్లే ప్రయత్నం చేస్తుంది అయితే వాళ్ళు సీనియర్ నేతలుగా ఉన్నారు కాబట్టి సో వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి వాళ్ళకేం కావాలనుకుంటున్నారు అలాగే బీజేపీ ఏమి ఇవ్వగలదు ఎందుకంటే ఎటువంటి అష్యూరెన్స్ హామీస్ లేకుండానే బీజేపీ పార్టీలో చేరుకో చేర్చుకోవడం జరుగుతుంది ఒక జాతీయ పార్టీ కాబట్టి ముందస్తుగా ఎటువంటి హామీలు కూడా ఇవ్వలేదు కానీ వాళ్ళ ప్రయారిటీస్ ఇతర పార్టీలకు వెళ్లకుండా బీజేపీ వైపుకి రావాలంటే వాళ్ళకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి కాబట్టి సో వాటిని కూడా తెలుసుకుని ఆ దిశగా ముందుకెళ్లేందుకు ముఖ్యంగా ఒక చేరికల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఈటెల రాజేందర్ ఇటు టీఆర్ఎస్ నుంచి వచ్చి ఒక కీలక నేతగా ముఖ్యంగా మళ్ళీ బీజేపీ నుంచి పోటీ చేసి అక్కడ గెలిచిన వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పగించారు కాబట్టి సో ఖచ్చితంగా చేరికల విషయంలో చాలా పక్కా ప్లాన్ గా బీజేపీ అడుగులు వేస్తోంది అందులో భాగంగానే మహేశ్వర్ రెడ్డిని కూడా కాంటాక్ట్ అవ్వడం చాలా తక్కువ టైంలోనే ముఖ్యంగా నిన్న షోకాజ్ నోటీస్ ఇవ్వడం ఆ తర్వాత అధిష్టానానికి వివరణ ఇస్తా అని చెప్పి వచ్చిన వ్యక్తిని ఎట్ టైం ఇటు మల్లి ఇటు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిని కలవాలనుకున్న వ్యక్తిని ఆ తమ వైపుకు తిప్పుకొని బీజేపీ అధ్యక్షుని కలిసే దిశగా ముఖ్యంగా బీజేపీ అడుగులు వేసిందని చెప్పాల్సి ఉంటుంది సో మరి కాసేపట్లో తరుణ చుగ్ని మహేశ్వర్ రెడ్డి కలిసే అవకాశం ఉంది అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకి ఇటు ఇటు జేపీ నడ్డాని కూడా కలవబోతున్నట్లుగా తెలుస్తుంది సో ఓవరాల్గా తెలంగాణ రాజకీయం మరోసారి ఉత్కంఠభరితంగా మారింది పార్టీల్లో ముఖ్యంగా నేతలు పార్టీలు వేయడం కొత్త పార్టీలకి చేరడం సో బీజేపీ తమ బలాన్ని ఎంతవరకు పెంపొందించుకోబోతుంది అనేది కూడా మనం వేచి చూడాలి కేవలం మహేశ్వర్ రెడ్డితో పాటుగా మరికొంతమంది నేతలు ఎవరన్నా వస్తారా అలాగే శ్రీనివాస్ రెడ్డి ఇటు జూపల్లి కృష్ణారావు వాళ్ళ నిర్ణయం ఏంటనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ గోపి